హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఐడి వచ్చేసరికి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఆ యాప్లో అయితే షేర్ చేశాను, ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JEE2KE స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి? అది బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా. సో వాటి గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇక JEE2KE అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. సో మీకు అందరికీ తెలిసిన విషయం ముందు ఒకటి ఏంటంటే, JEE2KE వచ్చేసరికి స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చింది. ఈ సంవత్సరం చాలా నెలలు అవుతుంది, 2024లో ఎగ్జామ్ ఎట్టి పరిస్థితులు అయితే జరుగుతుంది, అది కూడా ఆగస్ట్లో అంటున్నారు. అయితే ఇప్పటికీ పాపం ఇది తెలియక కాలేజీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వక కొంతమందికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఎంటెక్ వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా వీళ్ళు కట్టలేదు. అయితే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు అసలు కట్టడం కుదురుతుందా, లేకపోతే ఇక వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలని చెప్పేసి, మళ్ళీ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి, మళ్ళీ ఎప్పుడు పడుతుందో చెప్తాను. దానికన్నా ముందు ఒకటి అడుగుతున్నారు, ఈ 2024 నోటిఫికేషను మరి నోటిఫికేషన్ డేట్ అయిపోయిందిగా ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఇంకా వచ్చేసరికి ఇప్పుడు కనుక మిస్ అయ్యాం కాబట్టి జూనియర్స్తో ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని చెప్పాడు చూపుతున్నారు. ముందుగా అయితే ఎంటెక్ 2019 R19లో జాయిన్ అయిన వాళ్ళు వచ్చేసరికి జూనియర్స్తో రాయడానికి అయితే ఇక ఇవ్వట్లేదండి, ఎందుకంటే 4 ఇయర్స్ ప్లస్ అయిపోయింది కాబట్టి. అయితే దీనివల్ల వాళ్ళకు కూడా స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ పడింది, మొన్న నేను షేర్ చేశాను. అయితే టైం అయిపోయింది, టైం అయిపోయినప్పటికీ యూనివర్సిటీకి వెళితే ఏమన్నా ఛాన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉందండి. అది మరి అప్పుడైతే ఒక రోజు ముందు ఎగ్జామ్ రోజు ముందు 10,000 ఇదివరకు కట్టించుకునేవాళ్ళు, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళతో రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుని మీ కాలేజీ నుంచి ఒక లెటర్ తీసుకెళ్ళి మీ ప్రిన్సిపాల్ గారితో యూనివర్సిటీకి JEE2KE వెళ్ళినట్టయితే మరి అక్కడ రిసెప్షన్లో వాటిల్లో ఉంటారు ఎగ్జామ్స్ వెళ్ళి దగ్గర, వాళ్ళని అడిగితే ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఏమైనా కట్టించుకోవచ్చు. ఎందుకంటే టైం టేబుల్స్ హాల్ టికెట్స్ రిలీజ్ కాలేదు కాబట్టి, టైం టేబుల్స్ హాల్ టికెట్ రిలీజ్ అయితే మాత్రం మీరు చేసేది ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, పని అయితే అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే అది వీటి గురించి. ఇక జూనియర్స్తో R19 ఎంటెక్ వాళ్ళు రాయడానికి అయితే లేదండి. ఇక మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఇది? ఈ స్పెషల్ సప్లీ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పటి నుంచి 2 ఇయర్స్ వేసుకోండి, 2026లో మళ్ళీ కండక్ట్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ స్పెషల్ సప్లీ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు JEE2KE వాళ్ళు. అయితే 2026లో ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు, ఎందుకంటే JEE2GV కూడా స్పెషల్ సప్లై కండక్ట్ చేయకుండా JEE2KE అప్లై అప్పగిచ్చేసింది విడిపోయినప్పటికి కూడా. ఇక అప్పుడు ఛాన్స్ లేదు, ఎందుకంటే అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి. ఇక వీళ్ళు కండక్ట్ చేసుకుంటారు కాబట్టి స్మూత్ కండక్షన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో 2026లో అయితే మళ్ళీ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్యూచర్లో అయితే కండక్ట్ చేసే ఇయర్ అయితే అదండి. సో ఇంకా అడిగారు కదా మీరు ఇప్పుడు ఛాన్సు మరి ఉందా లేదా అని చెప్పేసి, అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ టైం టేబుల్స్ కోసం. నాకు తెలిసి ఈ వీక్ కానీ వచ్చే వరకు కానీ రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆగస్టులో అయితే ఎగ్జామ్స్ ఉంటాయనే చెప్తున్నారు. ఆగస్ట్ 19 అవుతుందో అది 20 అవుతుందో మరి వాళ్ళ ఇష్టం అది. సో ఓవరాల్గా అయితే స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయంటే దాని గురించి, ఇప్పుడు హాల్ టికెట్స్ టైం టేబుల్ గురించిని, ఇక ఛాన్స్ ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన దాని గురించి అయితే న్యూస్ ఇది. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.